గురజల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరపతినేని శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. గురజల నియోజకవర్గంలో చేసింది ఏమిటి అని ప్రశ్నించారు. ఈ 3 సంవత్సరాలలో ఎంతో మంది అమాయక ప్రజలను కొట్టడం, చంపడం, దళితులకు సంబంధించి భూములను ప్రభుత్వం పోరంబోకు భూములు ఆక్రమించడం, ఎదురు తిరిగిన వాళ్ల మీద అక్రమ కేసులు పెట్టడం లాంటి దుర్మార్గపు పనులు చేసింది. మీ కార్యకర్తలు కాదా? ఎదురు తిరిగిన అమాయక ప్రజలపై పోలీస్ కేసులు పెట్టడం, మభ్యపెడుతూ ఇబ్బందులకు గురి చేస్తుంది మీ కార్యకర్తలు కాదా అని ప్రశ్నించారు. ఈ 3.5 సంవత్సరాల్లో గురజల నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి? తెలంగాణ మధ్యాన్ని అమ్మటం, ఊరూరికి 10 బిల్డ్షాపులు పెట్టి తెలంగాణ మధ్యాన్ని అమ్మటం, అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా చేయటం, ప్రభుత్వ భూముల్ని 2000 ఎకరాలు ఆక్రమించుకోవటం అని నేను స్వయంగా చెప్తాను. బియ్యం అమ్ముకోవటం, గుట్కాలు అమ్ముకోవటం, మట్టి అమ్ముకోవటం, ఇసుక అమ్ముకోవటం, పేకాట క్లబ్బులు నిర్వహించటం, వ్యభిచార గృహాలు కూడా చివరికి పేపర్లో రాశారు, బ్యూరాల్లో నిర్వహిస్తా ఉన్నారని. ఈ విధంగా బరి తెగించే విధానంతో మీరు దోసుకుంటా ఒకటి కాదు, గాలి నీటి వదిలిపెట్టకుండా దోసుకుంటా వల్ల మీరు మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అభివృద్ధి అనేది ఉంది అసలు పల్లాళ్ళు కానీ గురిజాల్లో కానీ దోసుకుంటే కదా మీరు ఏ వదిలిపెట్టారు? బరి తెగించి భూములన్నీ 2000 ఎకరాలు ఆక్రమించుకున్నారు, ఏమి చేయట్లేదు మీరు. అన్ని చేయాల్సి చేసి సిగ్గులు కాకుండా మళ్ళీ మేమేదో ఎరగదీశాం, మేమేదో అభివృద్ధి చేశాం, ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎక్కడన్నా జరిగిన దాని పట్ల ఉద్యారం వ్యక్తం చేశావా? కనీసం కరోనాను కూడా అడ్డుపెట్టుకొని నకిలీ బ్లీచింగ్ తయారు చేసి ప్రజల ప్రాణాలను తీశారు. ఈ అనుచరుడు పెదకారులపాడు గ్రామంలో 2 బాలికలపై అత్యాచారం చేయటం చూశారు కదా ప్రజలందరూ. గుత్తిపండులో నియంత్రుడు మైనర్ బాలికపై, ముస్లిం మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు కదా. పిన్నెల్లు 3 మహిళలపై అత్యాచారం చేశారు కదా. పిడుగురాళ్ళలో 1 ముస్లిం మైనర్ బాలికపై మీ పార్టీ చెందిన కాలేజీ ప్రిన్సిపాల్ అత్యాచారం జరిపాడు కదా. బీసీ డాక్టర్ పిడుగురాళ్ళు అతని మీద నీ వ్యక్తిగత కానీ మీ అంచనాలు చేసిన దాష్టికం ఏంటి? అసలు మనుషులు చేసే పనైనా ఒక మగవాడమేనా? ఒక మృగాల్లాగా తయారై మరమాంగంలో వీరశేషాలు పెట్టి హోమోసెక్స్ చేస్తారు మీరు మీ అంచనాలు. ఏం చేయలేదు మీరు నియోజకవర్గం మహిళలపై అత్యాచారం, డాక్టర్పై అత్యాచారం, రౌడీజం, మాట్లాడితే పోలీసు కేసులు పెట్టి కొట్టించడం తెలుస్తారు ప్రజలు. గుజరాత్ ప్రజలు నీ సంగతి, నీ రౌడీ చేసే రౌడీ వేసే సంగతి కూడా తెలుస్తారు. అది కూడా బుద్ధి పెట్టారు.